శాలిని అగ్నిహోత్రి అప్పటికి చిన్నపిల్ల అమ్మ శుభలతతో కలిసి ఓసారి బస్సులో ప్రయాణిస్తోంది నాన్న బస్ కండక్టరే వాళ్ల కూర్చున్న సీటు పక్కనే ఒక ఆయన వీళ్ళ తల వెనుక హెడ్రెస్ట్ పట్టుకుని నిలబడ్డాడు తల వెనుక ఆంచే వీలులేక ఆయన్ను కాస్త ఆ చెయ్యి మాస్టారు అని అడిగింది శాలిని తల్లి ఎంతకీ తీయలేదు సరికదా కాస్త వాగ్వాదం జరిగాక నువ్వేమైనా జిల్లా కలెక్టర్వా నువ్వు చెప్పినట్టు చేయడానికి నీ మాట వినడానికి అని దబాయించాడు ఆయన అదిగో ఆ మాట ఆ పిల్ల శాలిని మైండ్లో అలాగే ఉండిపోయింది ఓహో ఎవరైనా మాట వినాలంటే జిల్లా కలెక్టర్ హోదాలో ఉండాలన్నమాట వాళ్ల మాటకు అంత విలువ ఉంటుందన్నమాట అది ఆ వయసులో ఆమెలో స్థిరపడిపోయిన భావన అదలాగే పెరిగి పెరిగి యూపీఎస్సీ క్రాక్ చేసి ఐపీఎస్ అయ్యే వరకు వెంటాడుతూనే ఉంది ఆమెను నడిపించింది అవును మరి కొన్నిసార్లు మన జీవితంలో ఎప్పుడూ అనుకోని చిన్న చిన్న సంఘటనలే పెద్ద విజయాల దాకా దారితీస్తాయి ఇది అంతే ఇప్పుడు శాలిని వయస్సు ఇరవై తొమ్మిదేళ్లు ఆమె ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని కులూ జిల్లా ఎస్పీ తన సక్సెస్ స్టోరీని ఆమె ది బెటర్ ఇండియా సైట్ తో పంచుకుంది ఇంట్రెస్టింగ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాను ఇదే రాష్ట్రం ఉనా జిల్లా మాది థాథల్ అనే ఓ చిన్న గ్రామం నాన్న బస్ కండక్టర్ అమ్మ గృహిణి నాకు బడిలో మంచి మార్కులే వచ్చేవి ఓ రిమోట్ ఏరియా మరీ మధ్యతరగతి కుటుంబం మా ఇళ్లలో యుక్త వయసు రాగానే పెళ్లిళ్లు చేసి అత్తారిళ్ళకు పంపించేసి తల్లిదండ్రులు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటారు ఉన్నత చదువులు మహిళల్లో చాలా చాలా తక్కువ కానీ మా పేరెంట్స్ అప్రోచ్ వేరు పిల్లల చదువులకే వారి జీవితంలో అత్యధిక ప్రాధాన్యం బహుశా నేను ఎస్పీ అయ్యానంటే వాళ్ల దృక్పథం వాళ్ళు ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ మమ్మల్ని చదివించడమే కారణం మా అక్క ఓ డెంటల్ సర్జన్ మా తమ్ముడు భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్ ర్యాంక్ నేను ఎస్పీ మా పేరెంట్స్ ఆనందానికి గర్వానికి ఇంకా ఏం కారణం కావాలి మా బంధుగణంలో ఎవ్వరూ ప్రభుత్వ కొలువుల్లో లేరు కానీ మా ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ సర్వీస్ లోనే ఉన్నాం ధర్మశాలలోని డిఏవీ స్కూల్లో టెన్త్ పరీక్షల్లో నాకు తొంభై రెండు పాయింట్ రెండు శాతం మార్కులు వచ్చాయి అది రెండు వేల నాలుగు సో ఎంతవరకు వీలైతే అంత చదివించాలని మా నాన్న నిర్ణయం తీసేసుకున్నారు కాని పన్నెండవ క్లాస్ పరీక్షల్లో మరీ డెబ్బై ఏడు శాతం మార్కులే వచ్చాయి ఒక్కసారిగా డీలా పడిపోయాను ఇక నాకు పెళ్లి చేసి పంపిస్తారేమో అనుకున్నాను కానీ నాన్నే ధైర్యం చెప్పారు వ్యవసాయ యూనివర్సిటీలో చేరాను అవును నాన్నే నా బలం అమ్మ అదనపు బలం ఒక్కరోజు కూడా నిరాశపూరితంగా ఒక్క మాట కూడా వాళ్లు మాట్లాడగా నేను వినలేదు బంధుకణం నుంచి ఒత్తిళ్లు పన్నెండో క్లాస్లో నా మార్కులు చూసి అందరూ ఇక పెళ్లి చేసి పంపించేయ్ అని అనడం మొదలుపెట్టారు పెద్దమ్మాయిని డాక్టరీ చదివించిన నేను చిన్నమ్మాయిను పన్నెండుతో చదువు ఆపేయిస్తానని ఎలా అనుకున్నారు అని బదులు చెప్పేవారు నాన్న మామూలు డిగ్రీలో చేరాలనుకున్న నన్ను వారించి ప్రొఫెషనల్ కోర్సు అయితేనే ఫోకస్ డైవర్ట్ గా ఉంటుందని చెప్పారు నాకు చదువు విలువ తెలియడం కన్నా వాళ్ల మాటల్ని ఆశల్ని నిలబెట్టాలనే కోరికే ఎక్కువైంది నా చదువు మా ఇళ్లలోని ఆడపిల్లలకు ఓ మోడల్ గా ఉండాలని చెప్పారు నాన్న ఇక అదే నన్ను నడిపించింది ఇప్పుడు అనేక మంది ఆడపిల్లలు ఉన్నత చదువులకు ధైర్యం చేస్తున్నారు మా బ్యాక్వర్డ్ ఏరియాలో నేను ఓ స్ఫూర్తి లేనందుకు ఆనందంగా ఉంది నా చదువు గాడిలో పడింది ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే టాప్ గా నిలిచాను నిజమే అక్క చదువు తమ్ముడి చదువు నా చదువు వాళ్లకు భారమే బస్ కండక్టర్ గా తన జీతము అంతత మాత్రమే మరీ మధ్యతరగతి కుటుంబం ఇంట్లో చిన్న వాహనము లేదు సగం కట్టిన ఇల్లు ఫినిషింగ్ కు నోచుకోలేదు దాన్ని మా అక్క చదువు కోసం తాకట్టు పెట్టారు అప్పటికే చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడుతుందని అమ్మ బట్టలు కుట్టడం మొదలుపెట్టింది బొటాబొటీ జీవితం విలాసాలు లేవు అధిక ఖర్చుల జోలికి పోయేదీ లేదు పొదుపు 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 అవసరాల కత్తిరింపు అంతే వాళ్లు వాళ్ల కోసం ఏదో ఒకటి కొన్న ఉదాహరణ అవసరం లేని ఖర్చు పెట్టిన దాఖలలో నేనొక్కటి చూడలేదు నా లైఫ్ లో మా బట్టలు ఫీజులు మా పుస్తకాలు ఇదే వారి జీవితం జీవితాలకు ఓ లక్ష్యం ఎలా ఏర్పరచుకోవాలో వాళ్లను చూసి నేను నేర్చుకున్నాను ఏదైనా మంచి ప్రభుత్వ కొలువు దొరికితే చాలు అనుకున్నారు నాన్న కాని చిన్నప్పటి నుంచి నా మైండ్ లో పదే పదే వెంటాడే ఆ మాట అందుకే పేరెంట్స్ కి చెప్పకుండానే యూపీఎస్సీ చదవడం స్టార్ట్ చేశాను అది ఎంత టఫ్ పరీక్షో తెలుసు కదా సక్సెస్ కాలేకపోతే ఇరుగు పొరుగు నుంచి వచ్చే వెక్కిరింపులు తెలుసు కదా సో ఎవరికీ ఏమీ చెప్పలేదు నేను ఇంటర్నెట్ లో పరీక్షా విధానాలు సిలబస్ ప్రిపరేషన్ మెథడ్స్ నేర్చుకున్నాను గంటల కొద్ది పత్రికలు చదవడం అవసరమైన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడం వేరే శిక్షణ లేదు పదే పదే దండయాత్రలు లేవు నాకు వచ్చిన మార్కులకు ఐపీఎస్ వచ్చింది ఆనందంగా చేరిపోయా ముసోరిలోని శిక్షణ అకాడమీ భవనాల ఎదుట మొదటిసారి నిలబడ్డప్పుడు మా నాన్న కళ్లల్లో నీళ్లు నా కళ్లల్లో ఒకంత గర్వం మా ఫ్యాకల్టీ మెంబర్ ఒక ఆయన మా నాన్నను సార్ అని పిలుస్తూ మెస్లోకి తీసుకుపోయినప్పుడు ఆయన ముఖాన్ని చూడాలి వెలిగిపోయింది అది చాలు అనిపించింది నాకు కొన్ని ఫీలింగ్స్ ని సరిగా వివరించలేమేమో ఇది అలాంటిదే చాలా చిన్న విషయాలే గొప్ప సంతృప్తిని నింపుతాయి మనసులో మా అరవై ఐదవ బ్యాచ్ ఐపీఎస్ ట్రైనింగ్ లో నేను మోస్ట్ ఆల్ రౌండర్ ట్రైనీగా నిలిచాను పిఎం బ్యాటన్ హోమ్ మినిస్టర్ రివాల్వర్ దక్కాయి దాంతో చాలా చాలా అవార్డులు వచ్చాయిలండి సిమ్లాలో ఎస్పీ పోస్టింగ్ నాలుగేళ్లు అలా చూస్తుండగానే గడిచిపోయాయి తర్వాత రీసెంట్ గా కుల్లు జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ముందుగా మన సంకల్పం బలంగా ఉండాలండి మనల్ని నడిపించేది అదే మన గ్రామీణ నేపథ్యం శిక్షణలకు పెద్దగా ఖర్చు పెట్టలేని మధ్యతరగతి నేపథ్యం ఇతర ఫలితం రానివ్వకపోనివ్వండి అందరికీ దక్కాలని ఏమీ లేదుగా లక్ష మంది రాస్తున్నారు కొందరే ఇక్కడి దాకా వస్తున్నారు అలాగనే అందర్నీ తక్కువ చేసి చూడలేంగా ప్రయత్న లోపం లేకుండా మనం అడుగులు వేశామనే తృప్తి అయితే ఉంటుందిగా నిజమే ఐఏఎస్ కోసం ఇక ట్రై చేయలేదు ఈ ఖాఖీ డ్రెస్సే బాగున్నట్టు అనిపిస్తోంది ఇప్పుడు అంటూ నవ్వేసింది సభాష్ శాలిని అగ్నిహోత్రి ముచ్చటైన కాంప్లిమెంట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి